ప్రభువునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పాడ్కాస్ట్ కార్యక్రమమునకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ ప్రత్యేక కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాము. విని దైవాశీస్సులు పొందండి. ప్రియ శ్రోతులారా, క్రీస్తు పేరిట శుభములు. బైబిల్ గ్రంథము నుండి మొదటి సమయంలో 4వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనెజరులో దిగగా ఫిలిస్తీయులు అఫేకులో దిగిరి. ఇశ్రాయేలులకు ఫిలిస్తీయులకు మధ్య యుద్ధం సర్వసాధారణమే. ఈ నేపథ్యంలోనే ఈ యుద్ధం చేసేందుకు ఇశ్రాయేలు ఏర్పాటు చేసుకున్న స్థలం పేరు ఎబెనెజరు. ఈ మాటకు అర్థం సహాయము అని. ఫిలిస్తీయులు దిగిన స్థలం పేరు అఫేకు, దీని అర్థం ఆటంకము అని. వాస్తవానికి ఎబెనెజరులో దిగిన వారికి సహాయం లభించి యుద్ధంలో విజయం సాధించాలి, అఫేకులో ఉన్న వారికి ఆటంకం కలిగి ఓడిపోవాలి. కానీ ఇక్కడ పరిస్థితి తారుమారైంది. ఈ యుద్ధంలో ఫిలిస్తీయుల చేతిలో దేవుని ప్రజలు 4,000 మంది చచ్చిపోయారు. ఈ ఓటమికి గల కారణాలను వారు విశ్లేషించుకొని యెహోవా మందసం మన మధ్యలో ఉన్నట్లయితే గెలుస్తాం అని మందసాన్ని తెచ్చుకొని ఉర్రుతలుగిపోయారు. వీరి కేకలకు చిందులకు శత్రువుడైన ఫిలిస్తీయులు అదిరిపోయారు. ఇప్పుడు అసలు యుద్ధం మొదలైంది. యెహోవా మందసంతో బయలుదేరిన వీళ్ళు ఘోర పరాజయంతో వెనక్కి పారి వచ్చారు. గతంలో 4,000 మంది చనిపోతే ఇప్పుడు 30,000 చనిపోయారు. ప్రియ క్రైస్తవ జనమ, విశ్వాసులైన అనేకులు అనేక సందర్భాలలో ఓడిపోవడం మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి వారు కారణాలు కనుక్కొని పెద్ద పాస్టర్ను ఇంటికి పిలిపించి భోజనం పెట్టి కానుకలిచ్చి బలమైన ప్రార్థన చేయించుకొని పని మీద బయటికి వెళ్తారు. అనుకున్న కార్యం జరగక పూర్తిగా నష్టపోయి నిరాశ నిస్పృహల్లో కూరుకుపోతారు. ఇక్కడ ఎంత ఘోరం జరిగిందంటే 34,000 మంది చనిపోవటం, యెహోవా మందసం శత్రువుల చేతికి వెళ్ళటం, యుద్ధ సారథ్యులైన హోప్ని ఫినెహాసులు హతం కావటం, వాళ్ళ నాన్నగారైన దేవుని సేవకుడు ఏలీ మరణించటం. కారణం ఏమిటంటే యెహోవా మందసం ఇశ్రాయేలులకు విగ్రహములా కనబడుతోంది. కిరూబల మధ్య ఉన్న మందసాన్ని తేకూడిన స్థలానికి తెచ్చి ఆ మందసాన్ని అది ఇది అని సంబోధించడం ప్రారంభించారు. ఫిలిస్తీయులు మాత్రం దండులోనికి దేవుడు వచ్చాడు అని యెహోవా మందసాన్ని గౌరవించి ఆపై భయభ్రాంతులు కనపరిచారు. ఇంకో విషయం ఏమిటంటే యుద్ధం చేయడానికి వారు పంక్తులు తీర్చుకున్నారు. అంటే ఓ సిస్టమేటిక్ పంక్తాను వారు ఎంచుకున్నారు అన్నమాట. ప్రియ స్నేహితుడా, ఇప్పుడు ఆలోచించగలవా? ఈనాటి క్రైస్తవ్యం ఓ ఆచారం అయిపోయింది. దేవుణ్ణి కూడా ఓ విగ్రహంలో చూస్తున్నారు. లోక ఆశలకు దేవుణ్ణి అడ్డం పెట్టుకుని దేవుణ్ణే వాడుకోవాలని ప్రయత్నం చేస్తారు. ఓవైపు దేవుడు, ఇంకోవైపు లోకం, రెండింటిని బ్యాలెన్స్ చేయాలి అంటారు. మనిషి మాత్రం క్రైస్తవుడిగా మనసులో మాత్రం విగ్రహాలు పెట్టుకుని వేషధారిగా ఉంటాడు. దేవుని కన్నీ ఎరుకేసుమి ఓడిపోతే దుఃఖించక తప్పదు. 20 సంవత్సరాలుగా ఇశ్రాయేలీయులు ఏడుస్తూనే ఉన్నారు. కారణం ఏమిటి తెలుసా? వారి మధ్య దేవుని మందసం లేదు, దేవుని తోడును కోల్పోయారు. ప్రియ విశ్వాసి, 2 పడవల ప్రయాణంతో జారి పడిపోయి ఎంతకాలమైంది? దేవుని ప్రసన్నతను కోల్పోయి ఎంతకాలమైంది? ప్రార్థనకు జవాబు రాక ఎంతకాలమైంది? నీ కుటుంబంలో, నీ హృదయంలో విగ్రహం పోయే వరకు నీ ప్రార్థన దేవునికి వినబడదు. దేవునికి అయిష్టమైన కార్యాలు నీ సొంత ఆలోచనలే. ఓ పెద్ద విగ్రహాలు తొలగించుకొని పూర్ణమైన హృదయంతో యెహోవా యుద్ధకు మళ్ళుకొని ఆయన్ను సేవిస్తే మిమ్మల్ని విడిపిస్తాను అని దేవుని మాట సమూయేలు వారికి హితబోధ చేస్తున్నాడు. ఇక్కడ రోమాపత్రిక 10వ వచనంలో వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది. వినే మాటలు క్రీస్తు మాటలై ఉండాలి అని పౌలు భక్తుడు చెబుతాడు. కానీ నేటి క్రైస్తవ సమాజం క్రీస్తు మాటలు తప్ప అన్నీ వింటుంటారు, ఆచరిస్తుంటారు కూడా. నీ కుటుంబం ఎలా ఉంది మిత్రమా? మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనంలో ఓ పెను మార్పు సంభవించింది. ఇశ్రాయేల్లో వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కృమ్మరించి ఆ దినం ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములము అని ఒప్పుకొనిరి. వాక్యం వింటున్న ప్రియ స్నేహితుడా, క్రైస్తవుడిగా ఉంటూనే ఎన్నో అపజయాలను ఇప్పటికే మూటగట్టుకున్నావా? దేవుని ధర్మాలను తెలిసి కూడా పాటించని వానిగా ఆయన కోపానికి గురై విసర్జించబడ్డావా? శాంతిని, సంతోషాన్ని, సమాధానాన్ని కోల్పోయి ఎవరికి చెప్పుకోలేని స్థితిలో బందీగా మారిపోయావా? ఈ చిన్న మార్పును నీ హృదయంలో చేసుకుంటే ఓ పెద్ద అనుభవాన్ని నువ్వు పొందుకోగలవు. 7వ అధ్యాయం 6వ వచనం నుండి 14వ వచనం దాకా ఇశ్రాయేలులకు విజయం పైన విజయం లభించడం ప్రారంభమైంది. మనం కూడా ఈ లోకంపై విజయం సాధించాలి అంటే ఆత్మీయ జీవితంలో పంక్తిని తీర్చుకొని ఉండాలి. నిబద్ధతను దేవుడు ఇష్టపడతాడు. 2వది, క్రైస్తవ్యాన్ని ఆచారంగా మార్చుకోరాదు. ఇలా చేస్తే దేవుణ్ణి విగ్రహంలో చూసుకోవాలి అని సాతాను ప్రేరేపిస్తాడు. జీవితంలో అంధకారాన్ని, అపజయాన్ని నింపుతాడు. నీ పూర్ణమైన హృదయంతో యెహోవాను సేవించిన పిమ్మట అంధకారాన్ని, అపజయాన్ని పారద్రోళి సంతోష సమాధాన జీవితాన్ని దేవుడు నీకు కానుకగా ఇస్తాడు. ఈ నిజమైన ఆశీర్వాదం నీ కుటుంబం పొందుకోవాలని కోరుకుంటున్నాను.
ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు, మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మలను సంప్రదించవలసిన మా ఫోన్ నంబరు 09483013136 మరియు మా ఇమెయిల్ ఐడి info@fibaonline.org. మరి ఒకసారి మా ఫోన్ నంబర్ 09483013136, ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మరలా రేపు మరొక నూతనమైన కార్యక్రమంతో కలుసుకుందాము. అందరికీ ప్రేమ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.